పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 66 సచివాలయాలు సేవలందించడం ప్రారంభమయ్యాయి. ఏలూరు శనివారపుపేటలోనే ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ రోజు నుంచి సచివాలయాలు 50 రకాల సేవలను అందించనున్నాయని ఆయన తెలిపారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్య స్థాపనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు ఆళ్ల నాని. గౌరవ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సమూలమైనటువంటి మార్పులతో వినూత్నమైనటువంటి మార్పులతో ఈరోజు గ్రామ పరిపాలన వ్యవస్థకు సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వారికి సంబంధించినటువంటి సేవలన్నింటినీ కూడా ఒకే చోట తీసుకువచ్చి ప్రజలందరికీ సంబంధించి ఈ విధంగా సేవలు అందించడం అనేది బహుశా దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. దానికి సంబంధించి కేవలం గ్రామంలో ఉన్నటువంటి ఈ పరిపాలనా వ్యవస్థలో మార్పులు తీసుకురావటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఉద్యోగాలు కల్పన అనేది కూడా ఇది ఒక చరిత్ర, ఇది ఒక సువర్ణ అధ్యాయం.